నాటక రచయిత, ప్లే రైట్, 4వ భాగము. కళాప్రపూర్ణ శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు నటులను దృష్టిలో ఉంచుకొని నాటక రచన చేసి కొత్త వరవడికి తెలుగు నాటకరంగంలో శ్రీకారం చుట్టారు. తెలుగు నాటక రంగంలోని తొలి ప్రహసనకర్త, తొలి నాటక దర్శకుడు, తొలి నాటక సమాజ స్థాపకుడు, యోగకర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు. అందుకే ఆయన జయంతి తిథి నాడు తెలుగు నాటకరంగ దినోత్సవంగా గుర్తించారు. తెలుగులో గొప్ప నాటకం కన్యాశుల్కం రచించి నవయుగ వైతాళికుడు మహాకవి శ్రీ గురజాడ వెంకట అప్పారావు సంఘ సంస్కరణ ధ్యేయంగా వాడుక భాషలో రచించారు. నాటక సంస్థలకు బయట ఉండి నాటకాలు రాసి ఇచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఏది ఏమైనా అంతకు ముందు లేని విధంగా రచనలు ఉండాలి, ప్రదర్శన జరగాలి అనే దృక్పథంతో రచన చేయాలి. స్వతంత్రంగా వ్యవహరించడము రచయిత చాలా ముఖ్యమైన లక్షణం. నాటక రచయితలు జీవితము నుంచి ఎక్కువగా శోధించాలి. నాటకశాలలో స్థాపించిన వాటిని బట్టి మాత్రం కాదు, నాటకము ప్రేరేపించినట్లు, అర్థవంతమైనట్లు, వినోదము కలిగించేటట్లుగా అవి మార్చాలి. మరియు వారి దృక్పథాలు చాలా వ్యక్తిగతంగా ఉండాలి. వారి స్వంత జ్ఞానము తర్కము మీద ఆధారపడి ఉంటుంది. సత్యమును చెప్పడానికి నాటక రచయిత అనుభవాల నుంచి చెప్పినది నాయకత్వమును కొలుచుకోవడానికి వ్యక్తిగతంగా జ్ఞానము పొందుటకు ఇంకా కొత్తవి సుదూరమైన వాటి గురించి నూతన దృష్టి కొరకు నాటకాన్ని చూస్తాము. మన విశాల జీవితాల కోసం ఏవో కొన్ని రూఢ శైలిలోని శిల్పమును నైపుణ్యతను సాధించినంత మాత్రాన నాటక రచయితకు సరిపోదు. అంకిత భావంతో పనిచేస్తున్న రచయితలకు అది తెలుసు. వారిలో ఒక అవగాహన ఉంది. నాటక రచయితలు కాలేజీలో నాటక విభాగంలో చదువుతున్న వారు మాత్రమే విజయాలు సాధించలేదు. సాహితీవేత్తలు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాళకూరు నారాయణరావు, ఉపాధ్యాయులు వేదం వెంకటరాయ శాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, లాయర్లు ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, ఇంజనీర్లు ఏఆర్ కృష్ణ, తాళ్ళూరు శివరామకృష్ణారావు. నేను వైద్యులు డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు, డాక్టర్ తంబు మొదలగు వారు అనేక విభాగాల నుంచి నాటక రచనలు చేసి విజయాలు సాధించిన వారు ఉన్నారు. గొప్ప నాటకాల వల్ల చిరస్మరణీయులుగా చరిత్రలో ఉన్నారు. చిత్రనలీయం విషాద సారంగధర శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్య, శ్రీ రామాంజనేయ యుద్ధం శ్రీ తాండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీకృష్ణ తులాభారం శ్రీ ముత్తురాజు సుబ్బారావు, శ్రీకృష్ణ లీలలు ద్రౌపదీ వస్త్రాపహరణం శ్రీ మల్లాది అచ్యుతరామ శాస్త్రి, సావిత్రి శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి, మాయబజార్ బాలనాగమ్మ కణ్వశ్రీ, భక్త రామదాసు శ్రీ ధర్మవరం గోపాలాచార్యులు, తారా శశాంకం శ్రీ కొప్పరపు సుబ్బారావు మొదలగు వారు. వ్యక్తిత్వం నాటక రచయితకు సొంతం. ఎప్పుడైతే
విమర్శకులు నాటకర్తలు అందరినీ ఒక విధమైన ప్రత్యేక సమూహముగా ప్రయత్నిస్తారో అప్పుడే అనిబద్ధ నాటక రంగం ద థియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్ డ్రామా రచయితలు వంటి వారు ఇది ఇతరులకే కానీ ఇది ఎంతమాత్రం నాకు వర్తించదు అంటాడు. ముఖ్యంగా కాల్పనికోద్యమం రొమాంటిసిజం కాలము నాటి నుంచి నాటకం ఎలా ధర్మముగా తయారు చేయాలో వ్యక్తిత్వము కూడా పాలించింది. ఒక విధంగా నేటి నాగరికమైన చాలా ఉద్యమాలకు కాల్పనికోద్యమం ఆధారమైంది. 17వ శతాబ్దంలో నవ్య ప్రామాణికవాదం లేక సాంప్రదాయవాదం నియో క్లాసిసిజం యొక్క భావము కంటే నాటక రచన ఐక్యత్రయము త్రీ యూనిటీస్ కాలము టైం స్థలము ప్లేస్ చర్య యాక్షన్ నిబంధనలు పాటించాలనడంతో చివరికి కాల్పనికోద్యమం అంతమైంది. నేను రచించిన నీకన్నా పశువు నయం పిల్లల పశువుల్లా ఆడిపాడి చెప్పే నీతి కథలో ఐక్యత్రయం త్రీ యూనిటీస్ నిబంధనలో పాటించాను. కాలము టైం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు జరిగిన కథ. స్థలం ప్లేస్ చింతపల్లి అడవిలో ఒక ప్రదేశంలో కథ జరిగింది. చర్య యాక్షన్ మానవులు చేసే అన్యాయాలను అరికట్టడం కోసం ప్రపంచ జంతు మహాసభ జరుగుతుంది. తెలుగు నాటక రంగంలో మొట్టమొదటిసారిగా నాటకం మంజరీ మధుకరీయం రచించిన తొలి నాటక రచయిత శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి సంస్కృత నాటకాన్ని తెలుగులోకి మొట్టమొదటిగా అనువదించి వారు మహామహోపాధ్యాయులు శ్రీ కొక్కొండ వెంకటరత్నం నరకాసుర విజయ వ్యాయోగం ఇంగ్లీషు నాటకాన్ని మొట్టమొదటిగా అనువదించిన వారు శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి సీజర్ చరిత్ర షేక్స్పియర్ జూలియస్ సీజర్ తెలుగు నాట ప్రదర్శితమైన మొట్టమొదటి నాటకం వ్యవహార ధర్మబోధిని ప్రహసనం నాటకర్త ప్రయోక్త శ్రీ కందుకూరి వీరేసింగ్లం పందులు పాత్రోచిత భాషను మొదటిసారిగా ప్రయోగించిన వారు నాదెళ్ల పురుషోత్తమ శాస్త్రి తొలిగా చారిత్రక అంశమును నాటకంగా ప్రతాపరుద్రీయము కళాప్రపూర్ణ వేదం వెంకటరాయ శాస్త్రి పాత్రోచిత భాషను ప్రయోగించినారు. అత్యాధునిక నాటకకర్తలు కేవలము ఉపాయములను నాటక రచించడానికి వ్యవహారికంలో ఉన్న నిబంధనలను తిరస్కరిస్తారు. నిజానికి నాటక నిర్వచనానికి మరియు నాటకరంగ సంఘటనకు సంబంధించి అరాచకత్వంగా వాస్తవ స్థితి ప్రస్తుతం ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ స్థిరమైన నియమాలకు పరిపూర్ణమైన అవ్యక్త స్థితికి మధ్య చాలా ఖాళీ స్థలం ఉంది. కాబట్టి మనం ఈ మరుగున ఉన్న నాటక రచయిత కళాత్మక గుణాలను పరిశోధించే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. తర్వాత మరికొన్ని విషయాలు